సెక్స్ లైంగిక సుఖం సెక్స్కి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? ఇది మీపై ఎంత ఆధిపత్యం చలాయిస్తూ మిమ్మల్ని ఎలా ఆడించగలుగుతుంది? దీన్ని నిరోధించడం ఎందుకు మీకు అసాధ్యమైన కార్యంగా మిగిలిపోయింది? అసలు సెక్స్ని ఒక సమస్యగా ఎందుకు మార్చారు? మీ జీవితంలో అనేక విషయాలు ఎన్నో మీకోసం కాచుకొని ఉన్నాయి. మీరు అత్యవసరంగా చేయవలసిన పనులు అనేకం ఉండగా మీరు లైంగిక సంబంధం గురించే శ్రద్ధగా ఆలోచిస్తున్నారు. మీ మనసులు దానిపై ఎందుకు లగ్నమై ఉన్నాయి? అది ఒక పలాయన మార్గం అవటం చేతనే కదా. మానవుడు తనను తాను పూర్తిగా మర్చిపోవడానికి ఇదొక మార్గం. ఎందుకంటే జీవితంలో ఏ వైపు చూసినా సంఘర్షణలతోనూ ఆహాన్ని పెంచుకోవడంలోనూ నిరాశ నిస్పృహలలోనూ మీరు గడుపుతూ ఉంటారు. కాబట్టి మీలో నేను నాది నా అనే భావనలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు మీకు సమస్యలు తప్పవు. కారణం, నేను ఉన్నంతవరకు భయం, స్వార్థం, ఈర్ష్య, స్వ పర వంటి భావనలు వృద్ధి చెందుతూ ఉంటాయి. వీటి వలన చూసిన ప్రతిదీ నాకు నాది వంటి సమస్య తలెత్తుతుంది. దానికై మనిషి ఏమైనా చేస్తాడు. పరాయి స్త్రీని తీసుకురావచ్చు, ఒకరి వస్తువునో పదవునో ఉద్యోగాన్నో లాక్కోవచ్చు, ధనం కొరకు ఒకరిని చంపనోవచ్చు. ఇలా మనిషి రోజురోజుకి దిగజారి చివరికి పిచ్చివాడవుతున్నాడు. కావున నేనును విడవాలి అనుకుంటాడు. తనని తాను చూసుకునే ధైర్యం లేక నేను అనే స్పృహ నుండి తప్పించుకోవాలి అనుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తన నుండి తాను పారిపోయే ప్రయత్నం చేస్తాడు. నిజానికి సెక్స్ గురించి చేసే ఆలోచనే సమస్యను సృష్టిస్తుంది, కానీ సెక్స్ మాత్రం ఎన్నటికీ సమస్య కాదు. విత్తనం లేనిదే మొక్క రానట్లే ఆలోచన లేనిదే క్రియ కూడా సాధ్యం కాదు. కనుక మనం దృష్టి పెట్టాల్సింది ఆలోచనపైనే. మరి ఆలోచనను ఆపేందుకు మీరు శతవిధాలా ప్రయత్నం చేస్తారు. బ్రహ్మచర్యం అనే ఆదర్శం పాటిస్తారు. భగవంతుడు, భక్తి, పూజ, భజన అంటూ సమయాన్ని వెచ్చిస్తారు. బలవంతంగా మీ ఆలోచనను అణచివేసుకోవడం, నిగ్రహించుకోవడం లేదా మనోధ్యాసను మరో దాని మీదకు మళ్లించడం వంటి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ ప్రయోజనం శూన్యం. కారణం, లైంగిక సమస్య గురించి ఆలోచించే మనస్సును మీరు అవగాహన చేసుకోనంతకాలం మీకది విపరీతమైన కఠిన సమస్యగానే ఉండిపోతుంది. మీరు ఒకవైపు నేను నా అనే అహానికి కారణమైన ఆలోచనలను అణచాలని చూస్తూనే మరోవైపు నేను అనే అహాన్ని అభివృద్ధి చేస్తారు మీకు తెలియకుండానే. మీరు ఎల్లవేళలా మీకంటూ ఒక గుర్తింపును, ప్రత్యేకతను కోరుకుంటారు. కావున మీరు జీవితంలో చేసే ప్రతి కార్యం మీ నేనును బలపరుస్తోంది. మీ వ్యాపారం, మీ మతం, మీ నాయకులు, మీ దేవుళ్ళు, మీ నమ్మకాలు, మీ రాజకీయ ఆర్థిక విషయాలు, మీ సాంఘిక కార్యకలాపాలు మొదలైనవన్నీ మీలో నేనును బలపరుస్తాయి. ఒకవైపు మీ అహాన్ని అనుస్తూ మరోవైపు దాన్ని వృద్ధి చేస్తూ రెండు వ్యతిరేక పనులు ఏకకాలంలో ఎలా చేయగలుగుతున్నారు? కావునే మీ మనసులో ఘర్షణ. సెల్ ఫోన్లలో, సినిమాలలో, బయట ప్రపంచంలో, పత్రికల్లో మీరు చూసే అర్ధనగ్న స్త్రీల చిత్రాలు మీలో కోరికను రేపి నేనుకు ప్రాముఖ్యాన్ని ఇవ్వటంలో ప్రోత్సహిస్తాయి. అయితే అదే సమయంలో మీరు దయతో, ప్రేమతో, మృదువుగా, సోదరి భావంతో ఉండాలని ప్రయత్నిస్తారు. రెండూ కలిసి ఉండలేవు. మరి ఈ సమస్యకు గల ఒకే ఒక పరిష్కారం, అన్ని భయాలకు, సంఘర్షణలకు, మంచి చెడు ఆలోచనలకు కారణం నేను. కావున మీరు ఇది నేను అని అనుకునేదంతా వదిలివేయాలి. మీకు మీరుగా తెలిసిన గుర్తింపులన్నీ పోవాలి. అంటే మీ వ్యక్తిత్వం, మీ ఆలోచనలు అంతా. ఇది మీలోకి మీరు తొంగు చూసుకోవడం వలనే సాధ్యం. అలా చూస్తూ మీ ఆలోచనలను అవగాహన చేసుకున్న క్షణం నుండి వాటి వలన వచ్చే ఇబ్బందులను, ప్రమాదాలను గ్రహించిన మీలో మార్పు మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు మీ శారీరక, మానసిక నిర్బంధాలకు అతీతంగా ఉండగలరో అప్పుడే
మీరు శాశ్వతంగా నిలిచిపోతారు. ఇదే జీవిస్తూ మరణించడం అంటే. అదే మీ శాశ్వతమైన ఉనికి.